మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ షూట్ యాప్లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. ఇటీవల విడుదలైన బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న జవాన్ సినిమా సక్సెస్ తో షారూఖ్ ఖాన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. G20 సదస్సు విజయవంతం కావడంపై సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి షారూఖ్ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సును విజయవంతం చేసినందుకు గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలిపారు. ప్రపంచ ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం అన్ని దేశాల మధ్య ఐక్యతను పెంపొందించినందుకు మోదీకి అభినందనలు అని షారూఖ్ మోదీని పొగిడారు. ఇక దేశ శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ పనిచేస్తున్నారని షారూఖ్ చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీలో చారిత్రాత్మక G20 సదస్సు ముగియడంతో షారూఖ్ ఖాన్ ప్రధాని గురించి ఇలా చెప్పారు. ఇది ప్రతి భారతీయుడి హృదయంలో గౌరవం, గర్వాన్ని సృష్టించేది. సర్, మీ నాయకత్వంలో మేము ఒంటరిగా కాకుండా ఐక్యంగా అభివృద్ధి చెందుతాము. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అని షారూఖ్ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఇక పఠాన్ తర్వాత బాలీవుడ్ బాద్షా మరో బ్లాక్ బాస్టర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం 4 రోజుల్లోనే సుమారు 500 కోట్ల మార్కును దాటింది ఈ సినిమా. అట్లీ యాక్షన్ కట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఒకే సంవత్సరంలో 2 విజయవంతమైన సినిమాలను అందించిన షారూఖ్ తో పాటు నటుడు విజయ్ సేతుపతి అండ్ నయనతార కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలిసి షారూఖ్ కు తీసిన మొదటి సినిమా ఇదే. ఇక తన సొంత బ్యానర్ రెడ్ చిలీస్ పై ఈ మూవీని నిర్మించారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV.